हाय अंडी अंदर की वेलकम टू संध्या होम मेड वीडियो श्रावण मासम लो वरलक्ष्मी व्रता अम्मवारिनी सिंपल गा 5 निमिषाल्लो ब्लौज पीस तो एला अलंकरिंचुकोवालो वीडियो चूसेद्दाम। अम्मवारिनी अलंकरिंचुकोवडानिकी इक्कड़ ब्लौज पीस नोट तीसुकुन्नानंडी। प्लेन ब्लौज अयिते मनकी लुक् वैज अंत लुक् निवदु काबट्टी इक्कड़ बनारस ब्लौज पीस नी तीसुकुन्नानु। ఈ బ్లౌజ్ పీస్ ని మనం సేమ్ సారీకి కుచ్చులు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి। మనం ఎంత చిన్నగా పెట్టుకుంటే మనకి డెకరేట్ చేసేటప్పుడు అంత నీటిగా కనిపిస్తుందండి। వీలైనంత చిన్నగా పెట్టుకోండి। ఇక్కడ బెనారస్ క్లాత్ తీసుకున్నాను కదా, ఇది ఫోల్డింగ్ అవడం కొంచెం కష్టంగా ఉంది। ब्लौज पीस मొత్తాన ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటే మన లుక్ వైస్ చాలా బాగుంటుంది। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా పిన్స్ పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందండి। రెండు వైపులా ఇలా పిన్స్ పెట్టేసుకుంటున్నాను। మనకి బ్లౌజ్ పీస్ అయితే అమ్మవారికి డ్రాప్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయకి ఎక్కడ గ్యాప్స్ లేకుండా పసుపుని రాసుకోవాలి। కంప్లీట్ గా పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి। ఇక్కడ నేను అమ్మవారిని డెకరేట్ చేసుకోవడానికి ఒక స్టూల్ మీద ఒక క్లాత్ ని వేసుకున్నానండి। హైట్ కోసం వేసుకున్నాను మీకు చూపించడం కోసం। మామూలుగా అయితే పీటకి పసుపు కుంకుమ బొట్టులు పెట్టుకొని పద్మ ముగ్గు వేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ ఒక ప్లేట్ లో బియ్యాన్ని వేసుకున్నాను, దోసలతో మూడు దోసలు వేసుకున్నాను। అలాగే ఇక్కడ రాగి చెంబను గాని ఇతర చెంబను గాని రెండు చెంబను గాని పెట్టుకోవచ్చు। ఇప్పుడు ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయిన్ వేసాను। దీని మీద మనం పసుపు రాసుకొని పెట్టుకున్న కొబ్బరికాయని పెట్టుకోవాలి। ఇక్కడ నేను అమ్మవారి ప్రతిమను తీసుకున్నానండి, ఇది మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది కదా। ఇక్కడ మనకి హోల్స్ ఇచ్చారు కదండి, మనం కలసానికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ వేసుకొని హోల్స్ లోంచి కలసానికి ఇలా పెట్టుకోవాలి। ఇప్పుడు మనం సెట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ ని ఇలా అమ్మవారి ముఖం కనిపించేలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పిన్ చేసుకోవాలి। ఇక్కడ మిడిల్ లో పిన్ చేసుకోవాలి। ఇప్పుడు మనం అడ్జస్ట్ లో పిన్స్ పెట్టుకున్నాం కదా, అటు ఇటు వాటనే తీసేసుకోవాలి। ఇప్పుడు మనకి చక్కగా కుచ్చుల్లా వస్తాయి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ ని। చూసారు కదా మనం ఎంత చిన్నగా పెట్టుకుంటే స్టెప్స్ అంత నీట్ గా కనిపిస్తాయి।
ఇలా షిట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి దగ్గర ఉన్నవి గోల్డ్ అయినా వేసుకోవచ్చు, 1 గ్రామ్ గోల్డ్ అయినా వేసుకోవచ్చు. అవి వేసేసుకున్నాను. ఇక్కడ ఇక్కడ హైట్ తక్కువ ఉంది కాబట్టి ఒక షార్ట్, అలాగే కొంచెం లాంగ్గా ఉన్నవి 2 వేసుకున్నాను. 2 వేసుకుంటే సరిపోతాయి. ఎక్కువగా వేసినా అంత లుక్ ఇవ్వ కాబట్టి జస్ట్ 2 వేశాను నేను. మీరు ఇంకొంచెం హైట్ పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు బొట్టు పెట్టేసుకుంటున్నాను. మనకి ప్రతిమకి వచ్చింది కొంచెం చిన్నగా ఉందండి బొట్టు. ఇప్పుడు కొంచెం కుంకుమ బొట్టును పెట్టేసుకున్నాను. అంతేనండి, 5 నిమిషాల్లో మనం వరలక్ష్మి వ్రతానికి ఈజీగా అమ్మవారిని రెడీ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడ నేను తయారు చేసిన డిఐవై గార్లాండ్ అండి ఇది. ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకోండి తక్కువ టైంలో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకో మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్మేడ్.